వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారికి 2020 నుంచి కూడా రాబోవు 5 సంవత్సరాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. గత 2.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. వృషభ రాశి వారికి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా శని అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు. వృషభ రాశి వారికి 9వ స్థానాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి దశమాధిపతిలో సంచరించడం వలన రాశివారు 2.5 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో మీకే తెలుసు. మీరు పడేటటువంటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనంటే, శత్రు బాధలు, శత్రుల వలన బాధలు పడుతున్నారు, ఆర్థిక నష్టాలు వస్తున్నాయి, కుటుంబానికి దూరం అవ్వటం, ఎక్కువ పనిష్మెంట్ని అనుభవించడం, ఎన్నో అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్లకు గురి అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా రకరకాల బాధలకు 2.5 సంవత్సరాల నుంచి వృషభ రాశి వారు ఎలా అయితే గురి అవుతున్నారో, ఇవన్నీ కూడా జనవరి 2020 నుంచి కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి సుఖ సంతోషాలు కలగబోతున్నాయి. సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు అనుభవించబోతున్నారు. 2020 నుంచి రాబోవు 5 సంవత్సరాలు కూడా వీరికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. వృషభ రాశి వారికి భాగ్యాధిపతి దశమాధిపతి శని. శని ఒక రాశి నుంచి ఒక రాశికి 2.5 ఏళ్ల పాటు ఉంటాడు. భాగ్యస్థానంలో 2.5 ఏళ్ళు, దశమ స్థానంలో 2.5 ఏళ్ళు, మొత్తం 5 ఏళ్ళు ఉండబోతున్నాడు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ రాశి వారు భోగభాగ్యాలు అనుభవించబోతున్నారు. 30 సంవత్సరాల క్రితం శని భాగ్యస్థానంలోనికి రావటం జరిగింది. ఈ రాశి వారికి శని యోగకారకుడు. వృషభ లగ్నానికి శని యోగకారకుడు. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేది శని. అలాంటి శని భాగ్యస్థానంలోకి 30 సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. దీని వలన ఈ రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. వీరికి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. కొంచెం కష్టపడినా కూడా ఎక్కువ విజయాలనే పొందుతారు. వృత్తిరీత్యా మీరు ఏ చిన్న పని చేసినప్పటికీ అత్యంత ప్రశంసలనేవి లభిస్తూ ఉంటాయి. చాలా ముందుకు వెళతారు. సోదరీమణులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ధనలాభం పెరుగుతుంది. తీర్థయాత్ర సందర్శనలు చేస్తారు. ముఖ్యంగా తండ్రితో ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా అంతరించిపోబోతున్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. గురువులు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ధర్మ కార్యాలను నిర్వహిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. కొంచెం కష్టపడినా కూడా ఫలితం అనేది వీరు ఊహించిన విధంగా ఉండబోతుంది. దశమాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వలన వ్యాపారానికి సంబంధించి, వృత్తికి సంబంధించి ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నానికి మంచి ఫలితమే లభిస్తుంది. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతారు. వ్యవసాయంలో ఉన్నవారికి కూడా విపరీతంగా కలిసి వస్తుంది. శారీరక దృఢత్వం పెరుగుతుంది. మంత్రసిద్ధి కలుగుతుంది. రాశి వారికి ఈ 2020 నుంచి కూడా రాబోవు 5 సంవత్సరాలు కూడా ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి అదృష్టం సిద్ధించబోతుంది. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇటువంటి అవకాశం మళ్ళీ ముందెప్పుడూ రాదనే చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.